హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి వంటిల్లు. ఈరోజు వీడియోలో మసాలా మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తానండి. సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ ఇంట్లోనే చేసుకోవచ్చు. మన స్టమక్కి చల్ల చల్లగా చాలా బాగుండే ఈ మసాలా మజ్జిగని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 నిమిషాల్లో చేసుకోవచ్చండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే మసాలా మజ్జిగ కోసం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, దీంతోపాటు 1 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇవన్నీ కలిపి ఇలా మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్లా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేనైతే 1 చిన్న కుండ తీసుకున్నానండి, దీంట్లో చేసుకుంటే బాగుంటుందని. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, అది 1½ స్పూన్ వేస్తున్నానండి. దాంట్లోనే 1½ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి పెరుగును కూడా వేస్తున్నాను, నిమ్మకాయ కూడా ఉంటే వేసుకోవచ్చండి. పెరుగును కూడా వేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలండి, అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. స్పూన్ తోటి కలుపుకోండి. అంతేనండి, మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మనం తాగే మజ్జిగ కన్నా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ సమ్మర్లో చాలా హెల్దీ కూడాను, చలవ చేస్తుందండి బాగా. అందరూ తప్పకుండా ట్రై చేయండి.